మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మన సనాతన ధర్మ నిర్మూలన శాఖ మంత్రి గారు మళ్ళీ ఇల్లెక్కి కూస్తున్నారు. మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మీకు తెలుసు కదా ఏం జరిగిందో. మహమ్మద్ రిజ్వాన్ పాపం 49 దగ్గర అవుట్ అయ్యాడు. నడుచుకొని వస్తున్నాడు స్టాండ్స్ వైపు. స్టేడియం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తింది. అలా జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వడం అన్నది చాలా నేరమట, పాపమట, అసహ్యకరమైనదట. మన దేశంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన పాకిస్తాన్ క్రీడాకారుల్ని అట్లా అవమానించడం ఘోరము అన్నట్లుగా మాట్లాడారు మన సనాతన ధర్మ నిర్మూలన శాఖ మంత్రి గారు. చెప్పేటందుకే నీతులు ఉంటాయి అని ఆచార్య ఆత్రేయ గారు రాస్తే, ఘంటసాల గారు పాడితే మహానటుడు అక్కినేని గారు అభినయించారు. ఇక్కడ నీతి వాక్యాలు ఆయనే రాస్తున్నారు, ఆయనే చెబుతున్నారు, ఆయనే అభినయిస్తున్నారు. ఎవరు? మన సనాతన ధర్మ నిర్మూలన శాఖ మాత్యులు ఉదయనిధి స్టాలిన్ గారు. ఇదేదో నా నోట్ల నుంచి వచ్చిన మాట కాదు. ఈయన ఎవరో రాహుల్ రాజ్పుత్ గారట. ఆయన ఏం ట్వీట్ చేశారో చూడండి. ఇతడే సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్. ఈ రోజున పాకిస్తాన్ టీం స్థాయి ఏంటో వాళ్ళకి అహ్మదాబాద్ క్రౌడ్ తెలియజేయడం ఈయనకి కడుపులో ఉబ్బరాన్ని తెచ్చింది. పొద్దున్నీ టాయిలెట్ నుంచి బయటకు రావట్లేదు. మరి చెన్నైలో శ్రీలంకన్ ప్లేయర్స్ ఆడకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఎవడైనా వీడిని అడిగితే బాగుంటుంది. ఇది 2013 వచ్చిన వార్త. శ్రీలంకకు చెందిన ఆటగాళ్ళు కానీ, రెఫరీలు కానీ, కామెంటేటర్లు కానీ ఒక్కడు కూడా చెన్నైలో జరిగే ఏ ఐపీఎల్ మ్యాచ్లోనూ పాల్గొనరు. ఇది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటన. ఇప్పుడు చెప్పడం బులవే, శ్రీలంకోడికి పాకిస్తానోడికి ఎంత తేడా ఉందా? ఒకడికి జల్లకాయలు పెట్టి ఒకడికి కజ్జికాయలు పెడతావా? ఆ శ్రీలంక ప్లేయర్సు కేవలం ఆడడానికి వచ్చారు, రాజకీయాలు చేయడానికి కాదు. మీ చెన్నై నగరంలో స్పయ్యింగ్ చేయడానికి అస్సలే కాదు. కానీ వాళ్ళెవ్వరిని మీ చెన్నైలో అడుగు పెట్టకుండా ఆపేశారు మీరు. మీరు అంటే అప్పుడు అధికారంలో ఎవరున్నా సరే మీరే కదా. ఎవరున్నా సరే సనాతన ధర్మ నిర్మూలన సంఘ సభ్యులే కదా. వాళ్ళని మీ నగరంలోకే రానివ్వడానికి మీరు ఇష్టపడలేదు, ఆంక్షలు విధించారా? మరి మేము వాళ్ళని మా అహ్మదాబాద్ నగరంలోకి రానిచ్చామే, ఆట ఆడనిచ్చామే. వాడు అవుట్ అయిన తర్వాత కదా మేము జై శ్రీరామ్ అన్నాము. అది కూడా జై శ్రీరామ్ అని ఊరకనే అన్నామా? మ్యాచ్లోకి వచ్చి వాడు చేసిన విన్యాసాలు ఇన్ని అన్నీ కాదు కదా. ఆల్రెడీ హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో కూడా అట్లాగే బిహేవ్ చేశాడు కదా. ఓసారి ఈ ముక్కసూడి హైదరాబాద్లో జరిగిన సీన్ అనుకో. ప్రిన్స్లో ఏవో వచ్చినట్టున్నాయి, ప్లేయర్స్ అందరూ మామూలుగానే ఉన్నారు కదా. ఈయన ఒక్కడే అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. కొద్దిగా కళ్ళెట్టుకు చూడు. ఓయ్ సనాతన ధర్మ నిర్మూలన నిన్నే. ఇది అహ్మదాబాద్లో. ఈ అహ్మదాబాద్లో జరిగిన విషయం మీద ఒక పాకిస్తానీ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు. ఇది ఓకే అంట, ఇది నాట్ అంట. న్యూటన్ గమన సూత్రాలు మన జీవితంలో ప్రతి చోట కనబడుతుంటాయి. చర్యకు ప్రతిచర్య వ్యతిరేక దిశలో సమాన స్థాయిలో ఉంటుంది. వాడు అక్కడ తన దేవుణ్ణి నమాజ్ చేసుకోవడం ఎంతో, మేము మా దేవుణ్ణి తలుచుకోవడం కూడా అంతే. నువ్వు మాత్రం శ్రీలంక వాడిని నీ ఊళ్ళోకి రాకూడదంటావా? మేము టిట్ ఫర్ ట్యాట్ అంటే నీకు కడుపు నొప్పిగా ఉందా? టాయిలెట్లోనే కూర్చొని తలుపుకి తాళం వేసుకో. మిత్రులారా, ఈ వీడియో ముగించే ముందు చిన్న ముచ్చట. మనమందరం కూడా 24 అవర్స్ వాట్సాప్లో తిరుగుతూ ఉంటాము కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయము. 2024 ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను ప్రభుత్వాలు తీర్మానాలు తీస్తున్నాయి. రాజకీయపరమైన వార్తలు ఏవైనా తప్పుడివి ఎవరైనా సృష్టించి సోషల్ మీడియాలో పెడితే కనుక ఆ ఎవరైతే పెట్టారో ఆ సోర్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో వాళ్ళ వివరాలను ప్రభుత్వాలు అడిగే అవకాశం ఉంది వాట్సాప్ని. కాబట్టి వాట్సాప్లో అయినా ఫేస్బుక్లో అయినా యూట్యూబ్లో అయినా సరే మనం ఏవైనా వీడియోలు కానీ సమాచారాన్ని పెట్టేటప్పుడు అవి నిజంగా జరిగినవేనా లేక ఎవరైనా ఫేక్ సృష్టించినవా అన్న విషయాన్ని మనం చెక్ చేసుకుని అప్పుడు పెట్టాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మథోన్మాదంపై రామబాణం.